జీలుగుమెల్లి మండలం బరింకలపాడు గ్రామంలో హోప్ మినిస్ట్రీస్ వారు నిర్వహించిన కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో పోలవరం శాసనసభ్యులు చిరి బాలరాజు పాల్గొనడం జరిగింది. హోప్ మినిస్ట్రీస్ యొక్క చైర్మన్ని మరియు ప్రెసిడెంట్ వారిని ఎమ్మెల్యే చిరి బాలరాజు సన్మానించారు. మహిళలు స్వయం ఉపాధి కల్పించాలని ఒక సంకల్పంతో హోప్ మినిస్ట్రీస్ వారిని సంప్రదించి మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్స్ పంపిణీ చేయడం జరిగింది. మహిళలు స్వయం కృషితో ముందుకు సాగాలని ఎమ్మెల్యే తెలిపారు. మా నియోజకవర్గంలో కూడా మీరు చేయాల్సి ఉంటుంది అని అడిగిన వెంటనే మనకి 25 మిషన్లు అలాగే 2 బోర్లు ఏర్పాటు చేయడం జరిగింది. కాగునీటికి సంబంధించి మనందరం కూడా ఈ మినిస్ట్రీస్ మరి నిరుపేదలకి పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుపేదలకి కుట్టు మిషన్లు 26 మిషన్లు ఈరోజు జీలిమల్లి మండలంలో వారికి అందించడం జరుగుతుంది. అలాగే ముందుగా ఇంతటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మినిస్ట్రీస్కి సంబంధించి గడ్డం సామ్యూల్ జాషో గారికి అలాగే వాళ్ళ సంస్థకి ముందుగా పోలవరం నియోజకవర్గం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ సంస్థ నేను వింటున్నాను చాలా చోట్ల ఆర్థిక సంవత్సరాలను బట్టి నిరుపేదలకు అండగా అలాగే ఈ సంస్థలో ఇస్తానని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన 10 రోజులకే ఈరోజు నిరుపేదలకు ఈరోజు అందించడం చాలా సంతోషకరం. అలాగే మరెన్నో సేవక కార్యక్రమాలు ఈ సంస్థ ద్వారా జరగాలని, ఈ సంస్థ మరెన్నో అంచులంచులకు ఎదిగి ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే జాషువా గారికి మరొకసారి పోలవరం నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తాం మాకు చెప్పండి. ప్రతి సంస్థ ప్రతి ఏదైతే చర్చలు ఉన్నాయో వాటికి బోర్లు ఏర్పాటు చేయడం, అలాగే అక్కడ ఉన్నటువంటి సదుపాయాలని మరింత మెరుగుపరిచే విధంగా, అలాగే నీరు లేనటువంటి గ్రామాలకి నీరు అందించే విధంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్తాం. తప్పకుండా వారి సేవలు మేము ఉపయోగించుకుంటాం. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంతటి ఆర్థిక